రేపటి నుంచే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి అలివేలు తెలిపారు మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నామినేషన్లు ఉంటాయని పదమూడున స్క్రూటినీలు పదిహేనున అభ్యర్థుల విత్డ్రాలు ఉంటాయని తెలిపారు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసిందంటున్న రిటర్నింగ్ అధికారి అలివేలుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ తెలంగాణలో ఎన్నికల కోడ్ కూసింది అక్టోబర్ తొమ్మిది తారీఖు నాడు మాత్రం ఇటు ఎన్నికల కూడా అమలుకు రావడంతో ఇటు సంబంధించినటువంటి ఎలక్షన్ సిబ్బంది మొత్తం అప్రమత్తమే ఇటు సర్వం సిద్ధం చేస్తున్నారు అయితే నవంబర్ మూడో తారీఖున ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మొదలవడంతో ఇప్పటికే ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు మొత్తం సర్వం సిద్ధం చేశారు రేపు మార్నింగ్ నుంచి మాత్రం నామినేషన్స్ అనే వేసింది మొత్తం అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించింది మొత్తం అంత అధికార అంతా మాత్రం అప్రమత్తమే సర్వం సిద్ధం చేశారు అయితే ప్రస్తుతానికి మనతో మాట్లాడడం మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ అల్వీన్ గారు అల్వీన్ గారు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసు మేడం నమస్తే మేడం రేపు అంటే సంబంధ సంబంధించిన షెడ్యూల్ పూర్తి ప్రక్రియ మొదలైంది రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఏర్పాటు చేశారు రేపటి నుంచి ఉదయం తొమ్మిది గంటల ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఎవరైతే నామినేషన్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళ కోసం మా కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము ఇది రిటర్నింగ్ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీస్ యొక్క కార్యాలయము ఇక్కడ టూ బీలో నామినేషన్ ఫారాలు తీసుకుంటాము టూ బీలు కూడా మా దగ్గరికి అన్ని సెట్లు వచ్చాయి ఎవరైతే అభ్యర్థులు అడుగుతున్నారో వారికి కూడా ఇప్పటి వరకు ఒక ఆరు సెట్లు సరఫరా చేయడం జరిగింది రేపటి నుంచి మేము నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తీసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నాము ఎన్నికల జా ఎన్నికల జాబితాకు సంబంధించినటువంటి కూడా అన్ని ప్రచురణ మా దగ్గర రెండు వందల ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి జాబితాలు కూడా ఓటర్ జాబితా కూడా వచ్చేసింది నామినేషన్స్ స్వీకరించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము సిద్ధంగా ఉన్నాం టైం ఇటు అభ్యర్థిలో భాగంగా వాళ్ళకి ఏమి సూచన ఇస్తున్నారు మీరు వారితో పాటు ఎంతమంది లోపలికి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే పోటీలో ఉన్నారో బరిలో ఉన్నారో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే ఎలక్షన్ నిబంధనలో భాగంగా మూడు వాహనాలు మాత్రం గేటు వరకు అలో చేస్తున్నాము రిటర్నింగ్ ఆఫీస్ ఆఫీసర్ గదిలోకి క్యాండిడేట్తో సహా నలుగురిని మాత్రం అలో చేస్తున్నాము వారు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోకి వచ్చే పర్మిషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియంలో కూడా ఈసీ వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలు ఏర్పరచుకు చేస్తే వాళ్ళ చర్యలు తీసుకుపోతున్నారు నామినేషన్ దాఖలు చేసేటువంటి అభ్యర్థులు ఫార్మ్ టూ బిలో వారి యొక్క నామినేషన్స్ వేస్తారు వారు తప్పనిసరిగా ట్వన్ ఫార్మ్ ట్వంటీ సిక్స్లో అఫిడవిట్ అనేటువంటిది దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫారం ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ కూడా అన్ని ఫిల్ చేయాలి డాష్ అనేటువంటిది నింపకూడదు ఒకవేళ అప్లికబుల్ అయితే అప్లికబుల్ రాయాలి అప్లికబుల్ కాకుంటే నాట్ అప్ అప్లికబుల్ అనేటువంటిది ఉంటుంది మా కార్యాలయంలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో కూడా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినాము ఈ హెల్ప్ డెస్క్లో మా అధికారులు సిబ్బంది ఉంటారు వాళ్ళకి ఏ ఏ రకమైన సందేహాలున్నా నివృత్తి చేసుకొని ఆ ఫారం కరెక్ట్గా నింపాలి అఫిడవిట్ అనేటువంటిది ఆ ఒకవేళ మీరు అఫిడవిట్ డాష్ వదిలిపెడితే మాత్రం అది స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి మీకు సంబంధించిన ఏ ఏమైనా అసెట్స్ విషయంలో అఫిడవిట్లో మీరు ఏదైతే దాఖలు చేస్తారో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాము ఓవరాల్గా ఏ విధంగా అంటే శాంతి భద్రత భాగంగా ఎలక్షన్ సిబ్బంది ప్రజలు కూడా మీరు ఎలాంటి హామీ వాళ్ళకి ఎలక్షన్ సాఫీగా జరగండి ఇక్కడ మనకి ఎలక్షన్లు సాఫీగా జరగడానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ వారి దగ్గర నుంచి కూడా శాంతి భద్రతల విషయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాము మనకి కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది అన్ని రకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశాము ప్రజలు వారి యొక్క హక్కును వారి యొక్క ఓటు హక్కును సజావుగా వినియోగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో స్వీపుక కార్యక్రమాలు కూడా చేశాము స్వీప్లో భాగంగా చాలా అవేర్నెస్ ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేశాము ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటును ధైర్యంగా వినియోగించుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని వసతులు కూడా కల్పించాము మన నియోజకవర్గంలో రెండు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి వాటిలో అన్ని అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం